అవిలాంచి నుంచి కొనూరు వెళ్ళడానికి ఒక గంట పడుతుంది. మీరు ఎప్పుడు ఎక్కించేది, నేను ఎప్పుడు తీసుకెళ్లేది? రాను రాను మీకు భయమే లేకుండా పోయిందిరా. నా కోపపడబన్న, కృష్ణంద బప్పిల అత్త కష్టాయిట అచ్చిపనియో. ఏంటి రే వాడు ఏమన్నారా? అడుగుతుంటే మాట్లాడవే. ఏంట్రా విన్న, నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వెంటే భరించలేవు, వద్దన్నా వదిలే. ఏంటే భరించలేనా? వాడు అసలు ఏమన్నాడు? ఏ కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? విక్టరన్న, విక్టరన్న చూడాలి. పనికిరాలే. నాకు పాప పుడుతోంది, నేను ఇప్పుడు రాను. వచ్చేసావుగా, పైన చెప్పు. నాకు పాప పుడుతోంది, నేను ఇప్పుడు రాను. కృష్ణ, చాక్లెట్స్ అన్ని కరెక్ట్ టైంకి షాపులకి చేర్చాలి. ఆల్రెడీ టైం అయిపోయింది. వీళ్ళు నమ్ముకుని ఏం అవ్వలేదు. నువ్వే ఏమైనా చేయాలి, నాకు అన్నవి మూర్తి అన్నయ్య పంచేయమని చెప్పాడు. సార్, నా పిల్ల మీద ఉంటే నేను కృష్ణుని పంచేయమని చెప్పలేదు సార్. మూర్తి, వాడితో పనిచేస్తావేంటి? వాడు ఇప్పుడు ఉండాల్సింది హాస్పిటల్లో. అదే కదా కృష్ణ, నువ్వు హాస్పిటల్ కదా వెళ్ళాలి, ఎందుకు ఇక్కడ? కృష్ణ అబద్ధం చెప్పడం. భాను ఏదైనా లిస్ట్ ఇచ్చిందా? మూర్తి, లోడ్ దించేటప్పుడు కృష్ణని మార్కెట్ దగ్గర దించే. అన్ని కొనేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో, నేను తర్వాత వచ్చి కలుస్తాను. గుడ్ మార్నింగ్. సారీ బాన, చాలా సేఫ్ అయింది. మీకు పాప పుట్టింది. నా పోలికొచ్చిందా లేక బాను పోలికొచ్చిందా? బాను, బాను ఏది? బాను, బాను ఇక రాదు. పాలు ఇవ్వాలి, పలుక పెట్టాలి. ఎప్పుడు వస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి. ఎవరిసారి మొహం చూసుకున్నాడో వచ్చి చూసుకోండి. వెండి మంపు వెతికినది నీవు అలాస్తే ఈ కాలం కన్నీరై. ఏంటి కృష్ణ, పాప ఏడుస్తుంటే ఉనికో కలుపు లేకుండా కూర్చున్నావే? ఏం చేయాలి? పసిపిల్లలకి పాలు పట్టాలి 3 గంటలకు ఒకసారి. హృదయం ఎప్పుడో విరిచాలేను తలిచెదలే గాలిలోన చెదరే.
చేసేటప్పుడు పొలమారకుండా పోయాలి. నేను చూసుకుంటాను కృష్ణ. నీతో మాట్లాడను. కృష్ణ, కృష్ణ, రామ, ముకుంద, మురారి, అయ్యప్ప. ఎందుకు ఎందుకు మాట్లాడకూడదు? కృష్ణ చేసిన తప్పేంటమ్మా? కృష్ణ తప్పు చేసావు? నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే టు. వీడు రాలేదు కదా, అందుకే మాట్లాడు. మన వాట మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. నేను రావుడు పెళ్లి అడవి అడవిలో కోయిల. కృష్ణ పేరు పెట్టకు, పెడితే ప్రమాదం. అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు. పిలిచారా? ఏంటి ఇది? ఏంటి సార్? డెలివరీ చేసిన చాక్లెట్ బాక్సుల్లో కిలోకి సరిగ్గా 50 గ్రాములు తగ్గుతోందట. కంప్లైంట్ చేశారు. ఎక్కించేటప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి కదా సార్? అయితే మరి వెళ్ళే ధరలు అమ్మేస్తున్నావా? అయ్యో సార్, నా పిల్లల మీద ఉంటే అలాంటి పనులు చేయండి సార్. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నువ్వు ఆగవయ్యా. ఏంటి, ఎప్పుడు చూసినా పిల్లల మీద ఒట్టేస్తున్నా? నీ మీద వేసుకోవచ్చుగా. ఇంకోసారి ఇటువంటి కంప్లైంట్ వచ్చిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. అర్థమైందా? ఎన్ని కిలోలు రా? 2 కిలోలన్నా. ఎక్కించేటప్పుడు? ఎక్కించేటప్పుడు 2 కిలోలే. దించేటప్పుడు? ఎక్కించి దించేటప్పుడు కూడా 2 కిలోలే. ఎప్పుడు 2 కిలోలే. అయితే మరేలేదు, ప్రతి షాప్ లోను ప్రతి బాక్స్ లోను కరెక్ట్ గా 50 గ్రాములు తగ్గుతుంది. ఊటి ఎండలు కరిగిపోయి ఉంటాయి, త్వరగా బండి తీయనా? రే బుజ్జిగా, ముందుకొచ్చి కూర్చో. రే, నువ్వే కదా చాక్లెట్లు దొంగతనంగా తింటున్నావు. అన్నా ఏంట్రా అన్నా, ఊటి ఎంటలకి చాక్లెట్లు కరుగుతున్నాయా? ఈ విషయం మాత్రం బాసుకు తెలిసిందో? బాధ్యతగా చూసుకోవాల్సిన వాటిని వదిలేసి ఇంత చిన్న చాక్లెట్ కోసం నన్ను అనుమానిస్తున్నావా? దేన్నిరా బాధ్యతగా చూసుకోలేదు అన్నా? మన వాళ్ళు చాక్లెట్లు ప్యాక్ చేస్తారా? నేను లోడ్ ఎక్కిస్తానా? నువ్వు బండి తీస్తావా? మన బండి ఫ్యాక్టరీ గేట్ దాటుతుందా? అంతే అన్న. ఆ తర్వాత ఏంట్రా? అయ్యో పాప ఏడుస్తుంది. ఏమైందనా అన్నా? ఆగనా, బండి వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? చాక్లెట్ ప్యాక్ చేస్తారా? అవును. నువ్వు బండి లెక్కిస్తావా? నేను బండి తీస్తాను. బండి ఫ్యాక్టరీ దాటుతుందా? అవునన్నా. పైన చెప్పు. పాప ఏడుస్తుంది. అదే ఏంటో నేను ఇప్పుడు చూస్తాను. అన్నా అన్నా, ఎరా, బండి ఫ్యాక్టరీ దాటిన తర్వాత పాప ఏడుస్తుంది అన్నావుగా, ఎందుకు ఏడవట్లే? అదే నువ్వు తిరిగి వచ్చేసావు కదా, ఇక పాప అస్సలు ఏడవదు. ఇప్పుడు ఏడిపిస్తాను. అన్నా వద్దనా. మోసుకోరా. నవ్వుతోంది. ఓనర్ బండి ఇద్దుందనే ఇల్లు ఏమడింది? ఏంటి అత్తుకడే? వద్దన్నా.
చెప్తే నువ్వు బాధపడతావు. ఏంట్రా వాడు ఏం మాట్లాడినా బూతులో ఉంది. ఏయ్ ఆగరా. ఏకా అర్థం కాలేదుగా, కోపం వస్తుందిగా. అలాగే నాకు మాణిక్యం సార్ మూర్తి బుద్ధి లేరి చూడలే సార్ నిన్ను ఒళ్ళితే అది ఇంత నిన్నిష్ట రే ఏదైనా నుంచి మాట్లాడ తెలియదు సార్ బుద్ధి అయ్యా ఇదిగో బండి రోడ్డు మీద వదిలేసి పెడితే ఎందుకు చాక్లెట్.